సంఘటనలో తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ ఎమ్మెల్యేలు దాడులు చేసి వాళ్ళని మేము దాడులు చేసామని స్పీకర్ మీద మేమేదో దాడులు చేస్తున్నామని చెప్పి అసత్యాలు ప్రచారం చేశారు ఈ అసత్యాలని వాళ్ళు చేసిన అసత్యాలను తెలియజేస్తూ ఈ రోజు సాక్షి పేపర్లో ప్రజెంట్ ఫోటో ఒకసారి చూడండి ఆ ఫోటోలో स्पीकर दादा दाड़ी पार्टी एमएलए हेडिंग राजमंड्री शासन सभ्युरा भवानी गार फोटो प्रचार अंत इधे असत्यम वार्ता नि भवानी गार सभा को रे स्पीकर सस्पेंड लिस्ट भवानी गार पेर लेदे आ लेने फोटोनी पात फोटो दीजिए उपयोगी असत्य मन की ప్రజల ని తప్పుదా పట్టిస్తున్నారు ఇదో చూడండి ఈ ఫోటోలో ఇక్కడ భవాని గారు ఉన్నారు ఇది ఎంత అసత్యం అనేది ఈ సాక్షి అబద్ధాల పుట్టంటారు నిదర్శనం మన సభలో రామాజీ రాగాన్ని సభకు పిలిపించండి మోకాళ్ళ మీద కూర్చోబెట్టండి అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు ఎవరిని సభ నుంచి పిలిపించి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు భారతీరెడ్డి గారు పిలిపిస్తారా ఇంకెవరిని పిలిపిస్తారు ఎటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తులు రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం విలువ కలిగిన వ్యక్తులు సత్యమేవ జయతే సాక్షులు రాసుకుంటూ స్పీకర్ చైర్ మీద గాంధీ గారి ఫోటో సత్యమేవ జయతే ఉంటే ఆ ఫోటో కింద అసత్యమైనటువంటి వార్తని అంటే లేని భవానీ గారి ఫోటో పెట్టి స్పీకర్ మీద దాడి చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి పెట్టడం ఎంత నీతిమాలిన చర్య అని చెప్తున్నాం ఇంకొక విషయం ఎమ్మెల్యే స్వామి అసభ్య పదపాలన చేస్తూ డిప్యూటీ స్పీకర్ జరిగిన ఇలాంటి వార్తలు పెట్టారు రికార్డ్స్ ఎక్కడ తీస్తారండి నేను ఒకటే అడుగుతున్నాను మీరున్నటువంటి కెమెరా రికార్డులు ఓపెన్గా పెట్టండి ఎటువంటి ఎడిట్స్ లేకుండా మీరు మీ శిక్ష వేసిన మేము సిద్ధం అన్నాం కానీ ఇటువంటి అసత్యాలు మారకుండా మమ్మీ చేయొద్దని చెప్పేసి సాక్షిని వైకాపా పార్టీని అక్కడ ఉన్నటువంటి పెద్దలుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.